ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో ఎన్ని సందర్భాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడమో ప్రధానమంత్రి గారి దగ్గర కావచ్చు, మంత్రుల దగ్గర కావచ్చు, మేము అడగదలుచుకున్నాం. మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి, దేశంలో ప్రతిపక్ష హోదాలో ఉండి రాష్ట్రానికి రావాల్సినటువంటి మీరిచ్చినటువంటి విభజన హామీల విషయంలోనే మీరు ఎన్ని ప్రశ్నలు పార్లమెంట్ ముందు పెట్టినారు, మీరు ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 4,754 ప్రశ్నలు వేసి తెలంగాణకు రావాల్సినటువంటి హామీలని నెరవేర్చాలని చెప్పేసి మెడ నుంచి కొన్ని హామీలను నెరవేర్చుకునేలా చేసింది కేవలం బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ గత ప్రభుత్వం. కానీ మీరు కేవలం వేసిన 2,000 ప్రశ్నలైనా వంకర ప్రశ్నలు, తెలంగాణకు నష్టం చేసే ప్రశ్నలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఆత్మస్థైర్యం దెబ్బతీసేటువంటి ప్రశ్నలు, తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులుగా రావాల్సినటువంటి నిధులని ఎగనామం పెట్టే ప్రశ్నలు, తెలంగాణని ఎడారిగా మార్చేటువంటి కుట్రలకు సంబంధించిన ప్రశ్నలు తప్ప కన్స్ట్రక్టివ్ గా తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి విషయంలో ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వానికి సహకరించని మీరు ఇవాళ మా పార్టీ 17 సీట్లు గెలిస్తే మాత్రమే మేము హామీలను నెరవేరుస్తామని చెప్పడము ద్వంద్వనీతి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారి మాటలు ఇప్పటికైనా ప్రజలకు అర్థమైంది. ఇవాళ ప్రజలకు అర్థమైంది అంటే ప్రజల పక్షాన గొంతుగా ఇవాళ తెలంగాణ పల్లెల్లో ఎక్కడైనా మా ప్రజాప్రతినిధులు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీని మాత్రమే గుర్తు చేస్తా ఉన్నారు. మీరు 9వ తేదీ వరకు చేస్తామని చెప్పినటువంటి హామీలనే గుర్తు చేస్తా ఉన్నారు. ఇంకా మీరు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతున్నాయో, 420 హామీలు ఏవైతున్నాయో, 420 హామీలు ఏవైతున్నాయో ఇంకా ప్రజలు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది, అడుగుతారు. మిమ్మల్ని కేవలం అడుగుతుంది మీరు ఇచ్చినటువంటి 6 హామీల్లో అమలుగానటువంటి హామీలు మాత్రమే. ఇప్పటికే ఒకదానికి ఎగనామం పెట్టేసినారు, పంగనామం పెట్టేసినారు తెలంగాణ నిరుద్యోగులకు. ఒకవైపు ప్రియాంక గాంధీ గారు ప్రభుత్వం రాగానే వెంటనే నిరుద్యోగ భృతి అని చెప్తే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు మేము ఎప్పుడు మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడంతో మీ 2 నాలుకల ధోరణితో తెలంగాణ ప్రజల్ని ఏ పద్ధతిలో మోసగించిందో, ఆ మోసగించడం ద్వారా ఓట్లు వేయించుకొని ప్రజల్ని ఎట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారో దాంతో అర్థమైపోయింది. అయినప్పటికీ తెలంగాణ ప్రజల దగ్గర ఇవాళ మీరు భగవద్గీతగా, మీరు ఖురాన్ బైబిల్గా భావించినటువంటి మీ హామీలు ఏవైతున్నాయో, 420 హామీలు ఏవైతున్నాయో, ఆ హామీను డెఫినెట్ గా అడిగేటువంటి హక్కు తెలంగాణ ప్రజలకున్నది, వారి పక్షాన పోరాడేటువంటి హక్కు మాకున్నది. కానీ మేము మాట్లాడుతుంటే మా మీద దాడులు చేస్తా ఉన్నారు. మేము మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు రక్షణగా నిలబడాల్సినటువంటి పోలీసుల చేత బయటికి నెట్టించేస్తున్నారు. దీన్ని తీవ్రంగా తెలంగాణ సమాజం ఖండిస్తున్నది. ఎన్ని ఎదురుదాడులకు గురైనా, ఎన్ని రకాల ఇబ్బందులకు గురైనా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ. కారణం, కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారం చేసి అభివృద్ధి చేసి అభివృద్ధికి దూరం అవుతున్నటువంటి సందర్భంలో ప్రజల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. కాబట్టి రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో 16 సీట్లని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.